వెల్కమ్ టు యోయో టీవీ. వైసీపీ ఎన్ఆర్ఐ విభాగం ఆధ్వర్యంలో అమెరికాలో గల న్యూజెర్సీలోని నార్త్ బ్రున్స్విక్ లో వైసీపీ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో గుంటూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, మంగళగిరి అసెంబ్లీ నుంచి పోటీ చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. వారికి ఎన్ఆర్ఐ వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. కార్యక్రమంలో ఎన్ఆర్ఐ వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి. పలువురు ఎన్ఆర్ఐ వైసీపీ విభాగ నాయకులు తమ ప్రసంగాలలో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్నారు. అంతేకాక ఆళ్ల రామకృష్ణారెడ్డి చరిత్ర సృష్టించబోతున్నారని తెలిపారు. ఇక ఎన్ఆర్ఐ విభాగం వైసీపీ గెలుపు కోసం ఏ విధంగా కష్టపడిందో కూడా తమ ప్రసంగాల ద్వారా వివరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మోదుగుల మాట్లాడుతూ వైఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షుడు ఆళ్ల రామిరెడ్డి శరత్ విజయలక్ష్మి గారికి అభినందనలు తెలిపాడు. కష్టకాలంలో సోషల్ మీడియా బాగా పనిచేస్తుందని, సోషల్ మీడియాలో దేశంలోనే వైసీపీ రెండో స్థానంలో ఉందని, ఎన్ఆర్ఐ శ్రేణుల కృషితో జగన్ సీఎం కాబోతున్నాడని పేర్కొన్నారు. ఎన్ఆర్ఐలు ప్రతి గ్రామంలోనూ గట్టిగా కృషి చేయడంతో వైసీపీ 130 నియోజకవర్గాల్లో విజయం సాధించబోతుంది. దానికి ఎన్ఆర్ఐ సోదరుల కృషి ఉందని మోదుగుల తెలిపారు. అలాగే రాబోయే రోజుల్లోనే ఎన్ఆర్ఐలు రాష్ట్రం కోసం పనిచేయాలని తెలిపాడు. ఎందుకంటే 2014లో ఇప్పుడు ఎలక్షన్ జరిగినప్పుడు అక్కడ ఒక చరిత్ర రాశాడు. అప్పుడు ఎలక్షన్ అప్పుడు ఒక ఆయన, ఎందుకంటే 12 ఓట్లతో గెలిచి రాత్రి 2 గంటలకి అనౌన్స్ చేసిన దాకా ఎంఆర్ఓని చేయనన్నా కూడా కూర్చొని, అక్కడ ప్రభుత్వం ఆల్రెడీ ఏర్పాటు చేసిన టీడీపీ వాళ్ళు కాదు అని కూర్చొని అక్కడ ఒక చరిత్ర సృష్టించారు. తర్వాత ఈ 5 ఏళ్ళు మన ముఖ్యమంత్రి గారికి నిద్ర లేకుండా ఈ 5 ఏళ్ళు పోరాటం చేస్తే అక్కడ ఒక చరిత్ర సృష్టించాడు. ఇప్పుడు 2019లో మళ్ళీ ఒక చరిత్ర సృష్టించబోతున్నాడు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు శ్రీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారికి, ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా వైఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు ఆళ్ల రామిరెడ్డి గారికి, మన శరత్ గారికి, మన వైఎస్ఆర్సీపీ అభిమానులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం జరగడం ఎందుకంటే మన లీడర్స్ ఎలక్షన్ తర్వాత ఇక్కడికి వచ్చేసారు. ప్రతి ఒక్కరికి మేము చెప్పేది, ఒక ఎలక్షన్ బూత్లో కానీ వేటిల్లో కానీ పోయేది మాకు డిఎల్ కానీ హెచ్ఆర్ఎల్ కానీ ఇలాంటివి అనుకున్న రీతిలో మాకు ఎప్పుడు ఏమి ఇవ్వలేదు. అదే రాజశేఖర్ గవర్నమెంట్లో వచ్చినాడు, ఆయన ఇచ్చిన వాటిలో కనీసం ఆఫ్ కూడా ఇవ్వలేదు. ఈ 5 ఇయర్స్ ఉన్నాడు, 5 ఇయర్స్ ఉన్నాడు ఏమాత్రం ఇవ్వలేదు అనమాట. దానివల్ల మా టీచర్స్ అందరూ కూడా ఒక్కొమ్మడిగా ఎంత వీలైన కాడికి ఒక్కొక్క నియోజకవర్గానికి మామూలుగా ఒక టీచర్స్తే 3000 నుంచి 4000 వరకు ఉంటాయి ఓట్లు. 3000 నుంచి 4000 ఓట్లు ఉంటే ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేసి ఏమి ఎట్లా అని ప్లాన్ చేసుకునేసి మా నియోజకవర్గం, అదంటే బిలో నియోజకవర్గం అనుకోండి, చిత్తూరు డిస్టిక్లో బిలో నియోజకవర్గం, కుండూరు నియోజకవర్గము, మా దాంట్లో వచ్చి మోస్ట్లీ 4000 ఓట్లలో 3000 ఓట్లు ఒక వైఎస్ఆర్ సిపికి పోయాడు వర్కౌట్ చేస్తున్నారు. ప్రూవ్ అయింది జగన్ గారి కష్టము. ఆయన లాస్ట్ 10 ఇయర్స్గా ఆయన చేసిన స్ట్రగుల్, ఆయన పాదయాత్ర కానీ
అన్నింటి ఫుల్ఫిల్మెంట్ ఎలక్షన్ రిజల్ట్స్ వస్తుందని చెప్పని ఆలోచిస్తూ అతిథులుగా చేసిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారికి, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. తర్వాత ఐ థింక్ మనందరం అందరికందరూ తెలుసు ఇక్కడ ఆల్మోస్ట్ వి మీట్ ఎవ్రీ టైం, సో చాలా అకేషన్స్లో కలిసి ఉంటాము. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ రెస్పాన్స్ ఐ థింక్ వి హ్యావ్ బీన్ హియర్ ఫర్ 10 ఇయర్స్. యూనో అంటే 2014లో మిస్ అయినా కానీ 2019లో ఘంటాపదంగా గెలవబోతున్నాము అని చెప్పేసి చెప్పుకోవడానికి గర్వపడుతున్నాము. అట్లాగే మన లీడర్స్ మోదుగులు వేణుగోపాల్ రెడ్డి గారు, ఆర్కే గారు మన విన్నపాన్ని మన్నించి మన అందరినీ అడ్రస్ చేయడానికి వచ్చినందుకు ముందుగా అందరికీ పోయినసారంటే ఎస్ఎంపీ వేరే పార్టీలో ఉన్నా కానీ కరెక్ట్గా 2019లో మనందరినీ బలోపేతం చేయడానికి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా, గట్టి అభ్యర్థిగా బలమైన పోటీ. ఇక మంగళగిరి అభ్యర్థి ఆళ్ళ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఐదేళ్లుగా బాబు దోపిడీ, టీడీపీ ప్రభుత్వ అరాచక విధానాలు, బాబు లక్షల కోట్ల అవినీతికి అంతం పలికే రోజు ఏప్రిల్ 11న జరిగిందని, దానికి అమెరికా నుంచి ఎన్ఆర్ఐ సోదరులు తమ బంధువులు మిత్రులకు ఫోన్లు చేసి టీడీపీకి వ్యతిరేకంగా పనిచేయడానికి ప్రోత్సహించారని, వారికి కృతజ్ఞత తెలుపుతున్నానని ఆళ్ళ రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. అంతేకాక 2019లో బాబు అంత ఖాయమని, అన్ని సర్వేలు ప్రజల ఆకాంక్ష జగన్ని ముఖ్యమంత్రిని చేయనున్నామని, 120 నుండి 130 అసెంబ్లీ స్థానాలు, 20కి పైగా లోక్సభ స్థానాలు వైసీపీకి రాబోతున్నాయని పేర్కొన్నారు. ఐదేళ్లుగా ఎన్ఆర్ఐలు వైసీపీకి అండదండలు తెలిపినందుకు ధన్యవాదాలు తెలిపాడు. అమెరికాలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐల తెలుగు ప్రజల యొక్క ఆహ్వానం ఈరోజున వాళ్ళందరినీ కూడా ఇక్కడ కలవటం, గత 5 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు దోపిడీ, తెలుగుదేశం ప్రభుత్వం యొక్క అరాచక విధానాలు, చంద్రబాబు నాయుడు లక్షల కోట్ల రూపాయల అవినీతి, వీటన్నిటికీ కూడా అంతం పలికే రోజు ఏప్రిల్ 11వ తారీఖున జరిగింది. దానికి మరి ఎన్ఆర్ఐ విభాగం వారు అమెరికా నుంచి అనునిత్యం తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి తమ బంధువులకి, స్నేహితులకి ఇక్కడి నుంచి ఫోను ద్వారా వాళ్ళ యొక్క వివరాలు తెలుసుకుంటూ అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని, మీరందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయాలి, ఈ రాష్ట్రాన్ని దోచుకున్నాడు చంద్రబాబు నాయుడు, మీరందరూ కూడా రాజన్న పరిపాలన తీసుకొచ్చే జగనన్నకు అండగా నిలవాలి అని చెప్పి మరి అనునిత్యం తపన చెంది, మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అసెంబ్లీ అదేవిధంగా పార్లమెంటు రెండింటిలో కూడా అత్యధికమైనటువంటి స్థానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దక్కించుకోవడానికి అనునిత్యం ఇక్కడి నుంచి అన్ని రకాలుగా పనిచేసినటువంటి ఎన్ఆర్ఐ యొక్క కృషిని మరి మేమందరం కూడా మెచ్చుకుంటూ, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు రాజకీయ అంతం అనేది 2019 ఎన్నికల్లో తమ తీర్పు ద్వారా తెలుగు ప్రజలు ఇప్పటికే ఇచ్చేశారని, 23వ తారీఖు జరగబోయే కౌంటింగ్లో అది చాలా స్పష్టంగా తెలుస్తుంది అని చెప్పి తెలియజేసుకుంటూ, అన్ని సర్వేలు అంతకు మించి ప్రజల యొక్క ఆకాంక్ష జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసుకోవాలి అని, సుమారు 120 నుంచి 130 స్థానాల్లో అసెంబ్లీకి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ప్రజలు గెలిపించుకోబోతా ఉన్నారని, అదేవిధంగా 20 పై చిలుకు పార్లమెంటు స్థానాలని మరి ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందించనున్నారని చెప్పేసి, ఈ విషయాన్ని మరి మేము ఎన్నికల్లో పోటీ చేసినటువంటి మేమిద్దరం కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి తెలియజేస్తూ మీ యొక్క ఆకాంక్షలు నెరవేరే రోజు అది త్వరలో ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మమ్మల్ని ఆహ్వానించినందుకు, ఈ 5 సంవత్సరాల కాలంలో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగనన్నకి మీ యొక్క అన్నదండాలు తెలిపినందుకు మీకు మేము సరళగా రుణపడి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. న్యూయార్క్, న్యూజెర్సీ జంట నగరాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ
వారి యొక్క పిలుపు మేరకు ఈ రోజున మంగళగిరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నాల రామకృష్ణారెడ్డి గారు నేను ఇక్కడ రావటం మాకు ముఖ్యంగా ఘనస్వాగతం పలికినటువంటి వైఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఆళ్ళ రామరెడ్డి గారికి మరి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సోదరులు శరత్ గారికి అట్లాగే విజయలక్ష్మి గారికి అభినందనలు చేసుకుంటూ డాక్టర్ రావిరెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాట్లాడుతుంది. ఇక్కడ విచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ అభిమానులకు కార్యకర్తలకు ఎన్ఆర్ఐ వింగ్లో ప్రతి పనిచేసేటువంటి సాంకేతికులందరూ కూడా గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా నా హృదయపూర్వక అభ్యర్థి తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు ఎలక్షన్లో ఎంతో కష్టకాలంలో ఒక సోషల్ మీడియా హల్చల్ కానీ భారతదేశంలోనే ద్వితీయ శ్రేణిలో ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ, దాన్ని ముఖ్యంగా ఎంతో కొండ ఈ ఎన్ఆర్ఐలు, అందుకని మీరందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇక్కడ గ్యాదర్ అయినటువంటి వారికి రాబోయేటువంటి రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ నిర్మాణానికి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సినటువంటి సమయంలో ఆ దేవుడి యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా ఈ పార్టీకి ఉండాలన్నటువంటి ప్రార్థనతో ఈ యొక్క సహకారంతో ఎన్ఆర్ఐలు కూడా ప్రతి గ్రామంలో కూడా పనిచేయటం వల్ల ఈరోజు వైఎస్ఆర్సీపీ కూడా 30 నియోజకవర్గాల్లో పిలుస్తామన్నటువంటి దానికి ఎటువంటి సందేహం లేదు. అందుకని రేపు 23 తారీఖు జరిగేటువంటి కౌంటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారికి స్పష్టమైన మెజారిటీ కనపడతా ఉన్నమాట. దానికి సహకరించిన ప్రతి ఎన్ఆర్ఐకి కూడా ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యులకి అందరికి కూడా ఉదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ రాబోయేటువంటి రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మీ వంతు భాగస్వామం టెక్నికల్గా కానీ అడ్వైజరీగా కానీ గ్రామాలని దత్తు తీసుకునేటువంటి విధంగా కానీ ముందుకు రావాలని చెప్పి ఎన్ఆర్ఐ సోదరులను కోరుకుంటూ ముఖ్యంగా అమెరికాలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎన్ఆర్ఐ వింగ్కి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా నా హృదయపూర్వక అభినందనలు నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసి సెలవు తీసుకున్నాను. వైసీపీ శ్రేణుల ఉత్సాహంతో కార్యక్రమం ఆద్యంతం సందడిగా కొనసాగింది. నిర్వాహకులు కూడా మంచి ఏర్పాట్లు చేయడం, వక్తలు కూడా తమ ప్రసంగాల్లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పడంతో కార్యక్రమానికి వచ్చిన వారు ఉత్సాహంగా ఉన్నారు. మొత్తం మీద న్యూజెర్సీలో జరిగిన ఈ కార్యక్రమం ఎన్ఆర్ఐ వైసీపీ శ్రేణుల్లో జోస్ నింపిందని చెప్పొచ్చు. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.